భావయని గోపాల బాలను పాడినా అమ్మ అంత పొడుగ్గా వాడద్దు ఒక రెండు ఒక ఒక రెండు చరణాలు అంతే ఒకటే ఆ ఒక చరణం బాడండి భావయా మీ గోపాల బాలం మన సేవితం తత్పదం చింత సదా भावयामि गोपालबालं मनसेवितं तत्पदं चिन्तयेयं सदा निरतकरकलित नवनीतं निरतकरकलित नवनीतं, नवनीतं। ब्रह्मादिसुरनिकरभावना ശോഭം തിരുവോചല സ്ഥിതം അനുപമം ഹരി പരമപുരുഷം ഗോപാലാവയാ ഗോപാലം മനഃസേവിതം തത് പദം ചിന്തേയം സദാ താങ്ക് യു മേഡം చూడండి సత్పదం చింతయేయం సదా సదా మనం ఏం చేస్తాం తత్పదం చింతయేయం దాకా ఆ పదాన్ని ఆయన పదంలాన్ని ఆశ్రయిస్తానన్నంత వరకు ఆశ్రయిస్తూ ఉంటాం ఆ పాట విన్నంత వరకు ఉంటాం ఆ పాట అయిపోయిన తర్వాత అయిపోయింది కదా అది సదా ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మోక్షం కానీ ఇప్పుడు అది మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు మనం ఆ మార్గంలోనికి వచ్చి ఉన్నాం మార్గంలో వచ్చి ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనము ఇది వరకు మనము రోజులో ఒక నాలుగైదు సార్లు స్మరణ చేస్తుంటే ఇప్పుడు మనం రోజులో కనీసం ఒక పదిహేను ఇరవై సార్లు భగవన్ నామ స్మరణ చేస్తూ ఉంటాం అట్లా మనం రోజు రోజుకి మన కౌంట్ పెరుగుతూ ఉంటుంది ఈ పెరిగిన కౌంటు మనకి నెక్స్ట్ జన్మకి స్టార్టింగ్ గా మొదలవుతుంది చేత మనం చింతపడాల్సిన అవసరం లేదు ఈ జన్మలోనే మనకి మోక్షం కావాలనుకుంటే మాత్రం నిరంతరం ఆయన చింతనలోనే ఆయన ధ్యానంలోనే ఉండాలి విచ్ ఇస్ బిట్ డిఫికల్ట్ కానీ ప్రాక్టీస్ చేయొచ్చు డిఫికల్ట్ కానీ ఇంపాసిబుల్గా డిఫికల్ట్ ఇంపాసిబుల్ కాదు మనం ఈ క్లాస్ గురించి ఎన్నిసార్లు అనుకుంటాం కదా నారాయణం నారాయణ పట్టాదిరి అనట్ల అదే కదా ఇప్పుడు నేను కృష్ణ చెప్తున్నా కూడా నేను ఎప్పుడు అనుకుంటా ఇది సరస్వతీదేవి ప్రసాదంగా వచ్చింది చెప్పమని అన్నారు ఎందుకని ఆవిడ నా చేత నా చేత పాఠం చెప్పేస్తున్నది మరి కృష్ణమూర్తి గారు ఏ రోజున అన్నారు నువ్వు చెప్పమ్మా మంచిది అని మరి ఎందుకు చెప్తున్నాను అది ఇదంతా కూడా భగవత్ ప్రేరితంగానే నడుస్తున్నది కాబట్టి నా సంకల్పం నా 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 దృష్టితో కాదు భగవత్ సంకల్పం నా ద్వారా సాగుతుంది అలా ఇక్కడ పూతన సంహారం చేసిన తర్వాత పాపం చిన్ని కృష్ణుడు గోపాలకృష్ణుడికి అన్ని కష్టాలే చిన్నప్పటి నుంచి ఒక రోజు అతనికి పుట్టినరోజు అయింది ఆయన సరే పుట్టినరోజు నాడు కూడా ఆయనకే అవస్థలే కదాపి జన్మ వృక్ష దినే తవ ప్రభో నిమంత్రిత వధు మహీసురా మహానస సవిధే నిధాయ స మహాన మహాన సాధవృతే వ్రజేశ్వరీ కదాపి ఒకసారి ఒకనొక సమయంలో అంటే ఏదో ఒక మొదట్ ఫస్ట్ బర్త్డేనో సెకండ్ బర్త్డేనో థర్డ్ బర్త్డేనో తెలియదు కానీ ఒక పుట్టినరోజు నాడు కదాపి జన్మ వృక్ష దినే జన్మ వృక్ష వృక్ష అంటే నక్షత్ర జన్మ వృక్ష దినే జన్మ నక్షత్రపు రోజు జన్మించిన రోజు ఆ జన్మించిన రోజున ఏ నక్షత్రం అయితే ఉన్నదో ఆ నక్షత్రం కృష్ణుడు జన్మించింది అష్టమి నక్షత్రం అష్టమి తిథి నక్షత్రం ఏంటి కృష్ణుడిది నక్షత్రం రోహిణి 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 నక్షత్రం రోహిణి నక్షత్రం జన్మ నక్ష జన్మ వృక్ష దినే ఆ జన్మ నక్షత్రపు రోజు ఏ రోజు జన్మించాడో ఆ జన్మించినటువంటి నక్షత్రపు దినే రోజు ప్రభో ఓ ప్రభో అంటే ఓ ప్రభువా తవ జన్మ ఋక్ష దినే నీ నువ్వు పుట్టినటువంటి నక్షత్రపు రోజున నిమంత్రిత జ్ఞాతి వధు మహీసురా అనే బ్రజేశ్వరి బ్రజేశ్వరి అంటే రాజ మాట్లాడుతున్నారు మేడం అందరూ ఆఫ్ చేసుకుంటారా నేను ఇక్కడ మీరు చేసేయండి ఆ జన్మ నక్షత్ర మున ఆ రోజున నిమంత్రిత ఆహ్వానించింది ఎవరెవరిని ఆహ్వానించింది జ్ఞాతి వధు మహీసురా తన జ్ఞాతులైనటువంటి అంటే ఆ సంబంధీకులైనటువంటి వారి యొక్క వధు ఆ గోపికలను ఆ స్త్రీలను ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ సంబంధీకులైనటువంటి స్నేహితులు చుట్టాలందరినీ చుట్టాలైనటువంటి సంబంధికులైనటువంటి వారిని అందరినీ మహీసురాహ మహీసురాహ బ్రాహ్మణులను ప్రతిదానికి దీవెనల కోసంకి బ్రాహ్మణులని పిలుస్తారు కదా అలా జ్ఞాతి వధువు ఆ మహీసురా జ్ఞాతి జ్ఞాతులందరినీ తన బంధువులందరినీ కూడా తర్వాత వధువులందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి స్త్రీలను ఆ ప్రజ దేశంలో ఉన్నటువంటి గోకులంలో ఉన్న స్త్రీలను ఆ బ్రాహ్మణ స్త్రీలందరినీ కూడా వ్రజేశ్వరి వ్రజేశ్వరి అంటే యశోద దేవి వ్రజదేశపు రాజ్ఞి నందిని యొక్క రాజ్ఞి వ్రజేశ్వరి యశోదాదేవి వాళ్ళందరినీ నిమంత్రిత ఆహ్వానించింది ఆహ్వానించిన సమయంలో తాం నిన్ను సవిధే నిధాయ మహానస మరి అంత మందిని భోజనాలకు పిలిచినప్పుడు అందరిని ఆహ్వానించినప్పుడు పుట్టినరోజుని ఆహ్వానించినప్పుడు వాళ్ళందరికీ పిండి వంటలు అన్ని చేసి పెట్టాలి కదా అందుకని ఆమె ఏం చేసింది తను వంట చేస్తూ ఉన్నది కాబట్టి అక్కడ మహానసహ సవిదే నిధాయ త్వం త్వం నిన్ను మహానసహ సవిదే మహానస అంటే వంటిలు మహానసహ సవిదే మహానసం యొక్క సవిదే దగ్గరలో ఆ వంటింటి దగ్గరే పక్కనే నిధాయ ఉంచి అంటే తన కనుసన్నలలో ఉండాలి అని తన అక్కడ వంట చేసుకుంటూ ఉంటే పిల్లవాడు ఎక్కడికో పారిపోతాడు ఎవరి దగ్గరకో వెళ్ళిపోతాడేమో ఏ అల్లరి చేస్తాడో ఏమో అని తన కనసన్నలలో ఉండేట్టుగా ఆ వంటశాలకు దగ్గరగా సవితే నిధాయ ఉంచి సా ఆమె మహాన్ సాధవు వే మహాన సాధవు మహాన్ గొప్ప అధికమైనటువంటి సాధవు సాధములన్నీ వంటకాలన్నింటినీ కూడా బృతే బుతే చేస్తూ ఉండిపోయింది ఆమె పెద్ద పెద్ద గొప్ప గొప్ప వంటకాలన్నింటినీ కూడా చక్క చక్కటి చక్కటి వంటకాలన్నీ కూడా పుట్టినరోజు పండగ నాడు మరియు అనేక రకాలైన వంటకాలు చేయాలి కదా ఆ రకరకాలైనటువంటి గొప్ప గొప్ప వంటకాలన్నీ చేయటంలో ఆమె నిమగ్నం అయిపోయింది తత భవత్రాణ బాలక ప్రభీతి సంక్రందన విమ విమిశ్రమశ్రావి భవత్ సమీపత పరిస్ఫుట పరిస్ఫుట చారు చారు చట చటారవ ఆమె నిన్న కూర్చోబెట్టింది అక్కడ వంటింటి పక్కనే వంటింటి వంటశాలకు దగ్గరగా నిన్ను కూర్చోబెట్టింది కూర్చోబెట్టిన కాసేపటికి తతో భవత్రాణ నియుక్త బాలక ప్రభీతి సంక్రందన సంక్ర సంకుల సంకులారవై విమ విమశ్రం అస్రావిత్సమీపరిస్ఫుట దారు ఆ తర్వాత ఆమె నేను అక్కడ కూర్చోపెట్టి వెళ్ళినట్టు వెళ్ళిన కాసేపటికి భవత్రాణ నియుక్త బాలక భవ భవత్రాణ నియుక్త బాలక బాలకులు మిగతా ఇతర బాలకులు భవత్రాణ నియుక్త ఎవరెవరైతే మా అబ్బాయిని చూస్తూ ఉండండి అల్లరి చేయకుండా చూస్తూ ఉండండి అని తోటి బాలకులందరినీ కూడా ఎవరినైతే అక్కడ కూర్చోపెట్టిందో భవత్ నీ యొక్క త్రాణ రక్షణ కోసం కై నియుక్త నియమించినది ఎవరినైతే బాలకులందరినీ కూడా నువ్వు నువ్వు చూస్తూ ఉండండి అని కూర్చోపెట్టిందో ఆ బాలకుల యొక్క ప్రభీతి సంక్రందన సంకల ఆరవై సంకుల ఆరవై సంకుల రవై ప్రభీతి భయంతో అత్యధికమైనటువంటి భయంతో సంక్రందన అరుస్తూ ఉన్నటువంటి సంకుల సంకులమైనటువంటి రవై ఈ శబ్దాలతోటి వాళ్ళందరూ భయంతో కూడి ఆ పిల్లలందరూ కూడా ఎవరైతే ఎవరైనా అయితే కోసం కూర్చోపెట్టిందో ఆ పిల్లలందరూ కూడా భయంకరమైనటువంటి భయభీతులయ్యి ఆక్రందనలతో పెద్దగా ఏడుస్తూ ఆ పెద్ద పెద్ద గొంతులతోటి రవీ శబ్దాలు చేయటం ధ్వనులు చేయటము ఏడుపుల గొంతులు అశ్రా విన్నది మిశ్ర విమిశ్రం కలిసిపోయి భయంతో దుఃఖంతో వాళ్ళందరూ ఏడుస్తూ అరుస్తూ ఉన్నటువంటి ఆ శబ్దాలన్నీ అన్ని కలిసిపోయి 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 అంటే భయంతో అరుస్తున్నారు కొంతమంది పిల్లలు ఏడుస్తూ అరుస్తున్నారు కొంతమంది పిల్లలు ఏం చెయ్యాలో తెలియక అలజడిలో ఉన్నటువంటి పిల్లలు కొంతమంది వీళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి శబ్దాలు శబ్దాలు మిశ్ర విమిశ్రం కలిసిపోయినటువంటివి అన్నీ కూడా అశ్రావి అశ్రావి విన్నారు విని భవత్ సమీపతః ఎక్కడ విన్నారు వీళ్ళంతా భవత్ సమీపత నీ దగ్గర నుంచి రావడం నువ్వే నిన్నెక్కడైతే ఉంచామో ఆ మహానసం పక్కన ఆ వంటశాల పక్కన నిన్నెక్కడైతే ఉంచామో అక్కడ నిన్ను ఉంచినటువంటి చోటు నుంచి భవత్ సమీపత నీ చోటు నుంచి పరిస్ఫుటత్ దారు చట చటారవ అక్కడ నుంచి వచ్చింది ఒక్కసారిగా పరిస్ఫుటత్ పరిస్ఫుటత్ ఫెళ ఫెళమని ముక్కలు ముక్కలు అయిపోతున్నట్టుగా దారు దారు అంటే చెక్క కట్టె పరిస్ఫుటత్ చెక్కలు ముక్కలు ముక్కలుగా అయిపోతూ ఉన్నటువంటి దారు చెక్కల యొక్క చట చటారవహ చట చటం అనేటటువంటి కర్రను కనుక విరగొడితే ఎలాంటి శబ్దం వస్తుందో చట చటమని ఆ శబ్దం ఎలా వస్తుందో అట్లాంటి కర్ర విరగొడితే ఎలాంటి శబ్దం వస్తుందో చెక్క ముక్కను విరగొడితే ఎట్లాంటి శబ్దం వస్తుందో అట్లాంటి భయంకరమైనటువంటి శబ్దము భవత్ సమీపత శ్రావ్య నీ దగ్గర నుంచి విన్నారు ఆ పిల్లల ఆక్రందనలు మరి ఇంకా నీ ఏదో ఒక చెక్క ముక్క పగిలి ముక్కలు ముక్కలుగా పగిలి పెడపెడ రవాలతోటి ఉన్నటువంటి శబ్దాన్ని విన్నారు విని సంభ్రమ సంభ్రమం అశ్రమ అశ్రమ ప్రకంపి వి వక్షోజభరా భవంతం అంతర్దృష్ట శుర దృశు సమంత వినిష్పత్ దారుణ దారు మధ్యగం శ్రమ ప్రకంప ప్రకంప ప్రకంపి ప్రకంపివక్షోజర వజ్రాంగ వ్రజాంగనా అంతర్దృశు సమంతుణారు అందరూ కూడా గోపికా స్త్రీలందరూ కూడా ఆ వ్రజ దేశంలో ఉన్న స్త్రీలు అందరూ పాపం పుట్టినరోజు కానీ పిలిచిన పిలవడానికి వచ్చి పిలిచినందుకు వచ్చినట్టు ఆహ్వానింపబడినటువంటి ఆ స్త్రీలందరూ కూడా తత ఆ తర్వాత తది ఆకరణ ఈ శబ్దాలన్నిటి విని ఆ పిల్లలందరూ గోలగోలగా ఆక్రందనలు చేయటాన్ని విని భయంతో అరుపులు అరవడాన్ని అంతా విని ఏదో ఆ కట్టెలు చెక్కలన్నీ కూడా టప టప అంటూ పడిపోవటం అంతా విని సంభ్రమం భయంతో కూడి ఆ శబ్దాలతో వలన కూడినటువంటి సంభ్రమము చేత ఉత్కంఠ చేత భయం చేత ప్రకంపి వక్షోజభర శ్రమ ఆ వాళ్ళు బక్షోజభర వాళ్ళ యొక్క వక్షోజముల యొక్క భారం భారం చేత ప్రకంపి శ్రమం అవి వాళ్ళు వస్తూ ఉండడం వల్ల గబగబా వస్తూ ఉండడం వల్ల ఆ వక్షోజముల యొక్క భారానికి భారము చేత ప్రకంపి కదులుతూ శ్రమను అనుభవిస్తున్నటువంటి వారు అంటే ఆ వక్షోజముల యొక్క ఆ భారాన్ని తోటి అదిరిపోతూ ఉన్నటువంటి శరీరంతో ఆ వ్రజాంగణలు అందరూ కూడా భవంతం అంతః దదృశు దృ భవంతం దదృశు భవంతం నిన్ను దదృశు చూశారు వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ భయంతో ఆ సంభ్రమముతోటి భయంతో తడబాటు తోటి తోటి నీ దగ్గర పరిగెత్తుకుంటూ వస్తుంటే వాళ్ళ యొక్క వక్షోజ భారం చేత అవన్నీ అదిరిపోతూ ఉన్నాయి అలా పరిగెత్తుకుంటూ వచ్చి భవంతం దదృశు నిన్ను చూశారు ఎక్కడ చూశారు నిన్ను అంటే సమంత దారు మధ్యగం దారుణ దారు మధ్యగం దారుణంగా ఉన్నటువంటి భయంకరంగా ఉన్నటువంటి దారు ఆ కట్టె ముక్కల యొక్క చెక్క ముక్కల యొక్క మధ్యగం మధ్యగం మధ్యలో ఉన్నటువంటి ఆ కొయ్య ముక్కలు చెక్క ముక్కలు ఉన్న మ చెక్క ముక్కల యొక్క మధ్య భాగాలు భయంకరంగా ఉన్నటువంటి ఆ చెక్క ముక్కల యొక్క మధ్యలో ఉన్నటువంటి నిన్ను చూశారు సమంతత వినిష్పత వినిష్పత సమంతత ఏదైతే సమంతత దగ్గరనే నీకు దగ్గరగానే వినిష్పతత్ పడిపోయి ఉన్నటువంటి ఆ దారు దారుణమైనటువంటి ఆ దారు మధ్యగం ఆ దారు ఆ చెక్క ముక్కల యొక్క మధ్యలో అంతః ఆ మధ్యలో వాటన్నిటికీ మధ్యలో ఆ విరిగిపోయి ఉన్నటువంటి ఆ చెక్క ముక్కల మధ్యలో ఉన్నటువంటి నిన్ను వాళ్ళంతా కూడా చూశారు అంటే అక్కడ చెక్క ముక్కలే లేవు లేకుండా ఉన్నటువంటి ఆ చెక్క ముక్కల మధ్యలో ఉన్నటువంటి నిన్ను వాళ్ళు చూసారు అక్కడ ఆడుకుంటున్న చోట వంటశాల పక్కన కూర్చోపెట్టింది పిల్లలందరూ ఆడుకుంటున్నారు సడన్ గా భయంకరమైనటువంటి శబ్దం చెక్క పగిలిపోయినటువంటి శబ్దం చూసేటప్పటికి అక్కడ ఒక పెద్ద చెక్క ముక్కలు చెక్కలైపోయినటువంటి చెక్క ఆ చెక్కలన్నిటి యొక్క మధ్యలో నువ్వు కూర్చొని ఉండడాన్ని భవంతం దృశు చూశారు శిశురహో కిం కిం అభూత్ ధృతం ప్రధావ్య నంద పశుపాశ్చూసు భవంతం ఆలోక్య యశోదయ ధృతం సమాశ్వాసన్ అష్ట్రుజాలార్ద్రలోచనా నందగోపుడు ఎక్కడున్నాడు ఎక్కడో పొలంలో చేసుకుంటూ ఉన్నాడు ఈ మాట విన్నాడు ఆ వంటశాల పక్కన పుట్టినరోజు ఫంక్షన్ జరుగుతూ ఉన్నది ఆ వంటశాల పక్కన పిల్లలు అందరితో కలిసి ఆడుకుంటున్నాడు ఆ వంటశాల పక్కన ఆడుకుంటూ ఉన్నటువంటి పిల్లవాడి దగ్గర నుంచి ఒక్కసారిగా అక్కడ ఎక్కడా చెక్కలు లాంటివి లాంటివేమి పేర్చలేవు అలా ఒక శకటం ఒక బండి చక్రం విరిగిపోయి ముక్కలతోటి ముక్కలు ముక్కలైపోయిన చెక్క ముక్కలు ఆ చెక్క ముక్కల మధ్యలో కృష్ణుడు పడి ఉన్నాడు అన్నటువంటి మాట విన్నాడు విని శిశురో కిం కిం అభూత్ ఇది ధృతం ప్రధావ్య నంద పశుపా భూసురాప్య యశోదయా ధృతం సమాశ్వాసన్ అశ్రు అందరు అందరు నందుడు పశుపా మిగతా గోపాలకులు భూసురా బ్రాహ్మణులు పుట్టినరోజు ఫంక్షన్ కదా అందుకనే ఆ బ్రాహ్మణులు కూడా అందరు వచ్చున్నారు అందరూ కూడా నందుడు గోప గో గజదేశంలో ఉన్నటువంటి ఆ గోపాలకులు వాళ్ళు అందరూ కూడా శిశురహో కిం కిం అభూత్ ఇది అయ్యో వాడు పిల్లవాడే చిన్న పిల్లవాడు ఆ చిన్న పిల్లవాడికి ఏమై ఉంటుంది ఆ చెక్క అంత పెద్ద చెక్క విరిగి పడి ఉంటే ఆ పడిగిన మధ్యలో ఇతను పడి ఉంటే దీని ఇతనికి ఏం దెబ్బ తగిలిందో అని అహో శిశువు ఇతను శిశువు కిం కిం అభూత్ ఏమేమి జరిగింది పాప అయ్యో పిల్లవాడికి ఏమేమి అపాయం జరిగింది ఏమేమి గాయాలు జరిగినాయి ఏమేమి ప్రమాదం జరిగింది ఏమి అపాయం ఇతనికి జరిగి ఉంటుంది ఇది అని ధృతం ప్రధావ్య ధృతం తొందర తొందరగా ప్రధావ్య పరిగెత్తి వచ్చారు ఆ ప్రదేశానికి ఏ ప్రదేశంలో అయితే ఇటువంటి ఘటన జరిగిందో ఆ స్థలం దగ్గరికి అందరు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు వచ్చేసి అక్కడ చూసేటప్పటికి యశోదయ ధృతం భవంతం ఆలోక్య యశోదచేత భవంతం ధృతం నిన్ను ఎత్తుకొని యశోదచేత ధృతం ఎత్తుకొని పడి ఉన్నటువంటి భవంతం ఆలోక్య నిన్ను చూసి యశోదచేత ఎత్తుకొని పడి ఉన్నటువంటి నిన్ను చూసి సమాశ్వాసన్ అమ్మయ్య అనుకున్నారు అబ్బా పిల్లవాడికి ఏం జరిగింది పిల్లవాడికి ఏం దెబ్బలు జరిగి ఉంటాయి ఏం అపాయం జరిగింది ఎలా ఉన్నాడు పిల్లవాడు పసిపిల్లవాడే అని వాళ్ళు అంత భయపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చారు ఆ పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళందరూ ఇంటికొచ్చి చూసేటప్పటికి యశోద చేతుల్లో ఉన్నటువంటి నిన్ను చూసి యశోద ఒడిలో ఉన్నటువంటి యశోద చేత ఎత్తుకునబడి ఉన్నటువంటి నిన్ను చూసి సమాశ్వాస కొంచెం ఓదార్పునే పొంది అశ్రుజాల ఆర్ద్రలోచన అశ్రుజాల కన్నీరు కార కన్నీటితోటి ఆర్ద్ర తడిసిపోయినటువంటి కన్నులతోటి ఆలోక్య నిన్ను చూసి సమాశ్వసం కొంత ఓదార్పును పొందాడు అమ్మయ్య పిల్లవాడికి ఏం దెబ్బలు తగలేదు కదా అని వాళ్ళు కొంచెం సంతృప్తిని పొందారు అశ్రుజాల ఆర్ద్రలోచన చేత కన్నీరు కారడం చేత ఆర్ద్ర తడిసినటువంటి లోచన తడిగా అయినటువంటి కన్నులతోటి చూశాడు చూసి అప్పుడు ముందు అక్కడ ఏమీ చెక్కలు అవి పేర్చి లేవు మరి ఇప్పుడు ఇక్కడ ఈ చెక్కలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని వాళ్ళకి డౌట్ వచ్చింది కహ కహ కుత ఏష విస్మయ విష విషంకటం యకటం విపాటితం

కారణం ఇహ కించిద్ది స్థిత స్వనాసికా దత్తకరా అక్కడికి వచ్చి చూశారు యశోద ఒడిలో పిల్లవాడు ఉన్నాడు యశోద ఎత్తుకొని ఉంది అనగానే వాళ్ళకి అసలు తృప్తి సంతోషం కలిగింది పిల్లవాడికి ఏం దెబ్బలు కాలేదు కానీ ఇది అసలు ఈ శకటం ఎత్ శకటం ఏ శకటం అయితే ఏ బండి చక్రం అయితే విపాటితం విపాటితం విరగొట్ట బడిందో ముక్కలు ముక్కలు అయిందో అది విశంకటం శకటం విశంకటం అసలు ఎంత పెద్దదంటే విరగగొట్టడానికి సాధ్యం కానంతటువంటి పెద్ద శకటం విశంకటం శంకటం అంటే ముక్కగా చేయటం విశంకటం శంకటం చేయడానికి విరగగొట్టడానికి సాధ్యం కానంతటువంటి ఈ శకటము ఈ బండి చక్రము విపాటితం ఇక్కడ విరగగొట్టబడింది కానీ ఇది కహ కహ ఇది ఎట్లా వచ్చింది ఎక్కడిది ఇది ఇది ఏది కహ ఇది ఏమిటి ఈ శకటం ఎక్కడిది ఏమిటి కుతహ కుతహ ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ బండి చక్రం ఇక్కడ దాకా రావాల్సిన అవసరము ఏమి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అని ఏష విస్మయ ఇద వాళ్ళందరూ కూడా విస్మయ ఆశ్చర్య పడిపోతూ ఏషకటం కుతహ కుత ఎక్కడి నుండి వచ్చింది ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఎలా విరిగిపోయింది ఎవరు మీరు కొట్టారు ఏమి జరిగింది ఇది కారణం కించిత్ ఇహ ఇది ఇక్కడ కారణం ఏమి నా కించిత్ ఇహ కొద్దిగా కూడా కనబడటం లేదే ఇది ఏదైనా గృహం ముందు భాగంలో అయితే ఎవరన్నా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ వచ్చినటువంటి బండిని ఎద్దు బండిను అక్కడ ఆపారు అనుకోవచ్చు లేదా వంటింటికి తెచ్చే సామాన్లు ఏమన్నా తెచ్చి ఉంటే వెనక నుంచి ఆ బండి వాడు తీసుకొచ్చి ధాన్యం అన్ని పెట్టి ఉంటాడేమో అనుకోవచ్చు కానీ అక్కడ ఏమీ లేదు అట్లాంటి అవసరం ఏమి లేదు అలాంటి పరిస్థితి జరగడానికే ఏమి లేదు ఇక్కడ ఎవరు అసలు ఈ బండి ఎక్కడిది ఈ బండి ఎక్కడికి వచ్చి ఈ బండి ఇక్కడ ఇట్లా ముక్కలుగా ఎట్లా అయ్యింది అసలు ముక్కలు ఎట్లా అయింది ముక్కలు ఎవరు విరగొట్టారు ఇదంతా కూడా ఏష విస్మయకర ఇదంతా కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఎక్కడి నుంచి అసలు వచ్చింది ఏమైంది అని కారణం కించిదిహ పశ్చామ ఇక్కడ మనకు కారణం ఏమీ కనపడటం లేదు ఇక్కడ ఏ ఎందువల్ల ఏది ఏది ఇక్కడ ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది ఎవరు పగలు కొట్టారు ఎవరు విరగొట్టారు ఇవన్నీ ఏది కారణం కించిత్ ఏది కారణం ఇక్కడ లేదు అని తే స్థితాహ అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళందరూ పరిగెత్తుకు వచ్చారు కదా నందుడు పశుపాహ గోపాలకులు భూసురాహ వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ స్వనాసిక దత్తకరాహ స్వదీ త్వత్ ఈక్షకా అక్కడికి వచ్చినటువంటి తె స్థిత అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా త్వత్ ఈక్షకాహ నిన్ను చూస్తూ ఉన్నటువంటి త్వత్ నిన్ను ఈక్షకాహ చూస్తున్న వారందరూ కూడా స్వనాసిక దత్తకరాహ స్వనాసిక వాళ్ళ వాళ్ళ యొక్క ముక్కుల పైన దత్తకరాహ వాళ్ళ చేతులు వేసుకొని ముక్కు ఆశ్చర్యం చాలా మంది సాధారణంగా ముక్కు మీద వేలేసుకుంటారు కదా ఆ ముక్కు మీద వేలేసుకుంటారు అన్నటువంటి ఒక పదము సాంస్క్రిటైజ్ చేశారు ఇక్కడ స్వ నాసికా దత్తకరాహ ముక్కు మీద అందరూ ఏం జరిగింది ఇది ఎట్లా జరిగింది ఎలా జరిగింది ఈ బండి బండి చక్రం ఇక్కడికి ఎలా వచ్చింది ఈ కారణం ఏమీ కనబడటం లేదే మనకి ఈ బండి చక్రం ముక్కలు ముక్కలు ఇంత పెద్ద బండి చక్రము విరిగి ముక్కలై ఇక్కడ పడుంది అని అక్కడ ఉన్న గోపాలకులందరూ కూడా స్వనాసిక తమ ముక్కు పైన ముక్కుల పైన వేళ్ళు వేసుకొని ఉండిపోయారు ప్రతి వేలు వేసుకొని అందరూ కూడా నిన్ను చూస్తూ ఉన్నారు కుమారక అయోధనా ప్రరోధనే లోలపాత్ అంబుజా లోల మయా దృష్టమన విపర్య విపర్యగా ఈశాల బాల జగు పక్కనున్న వాళ్ళందరినీ అడుగుతారు కదా నువ్వు చూసావా ఏమైంది అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ చక్రం ఎక్కడి నుంచి వచ్చింది ఎలా విరిగింది అని ఆ పిల్లలందర్నీ అడుగుతారు కదా వాళ్ళందరినీ అట్లా అడుగుతుంటే వాడు కుమారకస్ అస ప్రరోధనే లోల పదాంబుజాహతం మయా మయా దృష్టమన విపర్యగాత్ ఇది ఈశ తే బాలకా ఈశ ఓ భగవంతుడా ఓ ఈశుడా ఓ ప్రభువా కుమారక పయోదరార్థిన బాలకా జగు పాలక బాలకా జగు పాలక బాలకులందరూ అతన్ని రక్షణ కోసంకి మొదటి శ్లోకంలో చెప్పారు కదా ఆ పిల్లలు ఆ కృష్ణుని యొక్క రక్షణ కోసం ఉంచినటువంటి ఆ పిల్లలందరూ కూడా జగుహు ఈ విధంగా చెప్పారు ఏమని కుమారకస్య అస్య అస్య కుమారకస్య అస్య ఈ యొక్క కుమారకస్య కుమారకుడు కృష్ణుడు పయోదరార్థిన పయోధర అర్ధిన పయోధరములు అంటే పాలు స్తన్యము సన్యము యొక్క అర్ధిన అర్ధించిన వాడే స్తన్యాన్ని కోరినటువంటి పాల పాలకోసంకి గొడవ చేస్తూ ఉన్నటువంటి వాడై ప్రరోదనే ప్రరోద రోధిస్తూ ఏడుస్తూ పాలు కావాలి పాలు కావాలి అనుకుంటూ పయోధరార్థిన ప్రరోదనే ఆ పయోధరాల కోసం కోసంకి అడుగుతూ ప్రరోధనే ఏడుస్తూ లోల పదాంబు జాహతం పిల్లలు ఏం చేస్తారు సాధారణంగా వాళ్ళకి ఏదైనా కావాల్సినది వచ్చినప్పుడు కా కావాల్సింది అడిగినప్పుడు అది ఇవ్వకపోతే కాళ్ళు కొట్టుకుంటారు కదా అలా కాళ్ళు చెత్రువు కొట్టుకున్నాడు లోల పదాంబుజాహతం లోల పదాంబుజ లోల కదిల్చినటువంటి కొట్టుకున్నటువంటి పదాంబుజ పాదముల చేత హతం కొట్టబడి కొట్టబడింది ఈ ప ఈ బండి అలా బండి చక్రం ఎట్లా విరిగింది ఏమైంది అని అంటే ఆ పిల్లలందరూ ఏం చెప్పారు ఈడు కోసం కేడుస్తున్నాడు పాల పాల కోసం అడుగుతూ దాని కోసం ఏడుస్తూ కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంటే ఆ చే కాళ్ళు ఊగుతూ ఉన్నటువంటి లోల ఊగుతూ ఉన్నటువంటి కదులుతూ ఉన్నటువంటి ఊగుతూ ఉన్నటువంటి పాదాం పదాంబుజముల చేత పదాంబుజములు చరణ పంకజముల చేత హతం కొట్టబడింది మయా 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 దృష్ట మయాదృష్ట మయాదృష్ట అందరూ అంటున్నారు మయా మయాదృష్ట నేను చూశాను నేను చూశాను నేను చూశానంటే నేను చూశానని వాళ్ళు ఆ పిల్లలందరూ కూడా నేను చూశాను నేను చూశాను ఇది ఇట్లానే వాడు కొట్టుకుంటూ ఉన్నాడు ఆ పాలకోసంకి కొడు అడుగుతూ కాళ్ళు చేతులు కొట్టుకుంటుంటే ఆ కాళ్ళు చేతులు ఊపుతూ ఉంటే ఆ ఊపుతున్నటువంటి కాళ్ళు తట్టుకొని దృష్ట మన విపర్యగాత్ ఆ బండి చక్రం ఏమైంది విపర్యగాత్ అహతం అది కొట్టబడి విపర్యగాత్ వెనక్కి తిరిగి బోర్ల పడిపోయింది విపర్యము అయింది బోర్ల పడిపోయింది నేను చూశానంటే నేను చూశానని ఆ ఉన్నటువంటి ఆ పిల్లలందరూ కూడా జవాబు చెప్పారు అక్కడ ఉన్న పిల్లలందరినీ అడిగేటప్పటికి అంటే అది వాళ్ళకి వాళ్ళ పిల్లలు అలా చెప్తున్నారు అది నిజమో కాదో తెలియదు ఆ పాదాలకి తో తాకి పాదాల తాకిడికి ఆ బండి చక్రము పడింది విరిగింది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు కానీ బియా తద కించిత్ అచానత ఇదం కుమారకాణం అతి దుర్ఘటం భవత్ ప్రభావ విదురై ఇతీరితం మనా విశంక దృష్టపూతనై కొంతమంది అప్పుడు ఆ సమయంలో ఇలా పిల్లలు చెబుతూ ఉంటే భియా అజానతాం ఇదం కుమారకాణం అతి దుర్ఘటం భజ కొంతమంది ఏమనుకుంటున్నారంటే భియా భయం చేత ఈ పిల్లలు ఏదోదో మాట్లాడుతున్నారు ఏదోదో మాట్లాడుతున్నారు పాలు పాల కోసంకి ఏడుస్తూ కాళ్ళు చేతులు కొట్టుకుంటే ఊపుతో ఉండేటప్పటికి ఆ కాళ్ళు చేతుల ఊపులాటకి ఆ బండి చక్రం పడింది విరిగింది అని వాళ్ళు ఏదో చెప్తున్నారు కానీ అదంతా కూడా తదా బియా బియ్యా తదా అప్పుడు బియా భయం చేత కించిత్ అజానతం కించిత్ అజానతం ఈ అమాయకులైనటువంటి పిల్లలు ఏమి తెలియనటువంటి పిల్లలు భయం చేత ఏదో ఒక జవాబు చెప్పాలి అమ్మ లేకపోతే మన ఏదో అడుగుతారు మన్న ఏదో అడుగుతారని ఏదో ఒక జవాబు చెప్పేస్తే సరిపోతుంది అనుకునేటటువంటి అమాయకులైనటువంటి పిల్లలు కించిత్ అజానత ఏమి తెలియక ఇదం కుమారకాణం అతి దుర్ఘటం వచ అతి దుర్ఘటం అతి దుర్ఘటమైనటువంటివి అతి ఆ కష్టమైనటువంటి పని అంటే చంటి పిల్లవాడు రెండు మూడేళ్ల వయసు పిల్లవాడు వాడి కాళ్ళు చేతులు తగిలితేనే ఒక బండి చక్రం పడి కింద పడి ముక్కలు ముక్కలుగా విరిగిపోవడం అనేది సాధ్యమైనటువంటి విషయం కాదు అతి దుర్ఘటం మిక్కిలి దుర్ఘటమైనటువంటి ఇది కుమారకాణం వచ ఈ కుమారకులు చిన్న బాలకుల ఆ వచనములు మాటలు ఇదం ఈ మాటలు బియ్య కేవలం భయం చేత చెప్తున్నారు కేవలం భయంతో ఆ పిల్లలందరూ కూడా ఏదో ఒకటి చెప్పాలి ఏదో ఒకటి చెప్పాలి అన్నటువంటి ఆరాటంతో కించిత్ అజానత ఏమి తెలియకుండానే ఇంత పెద్ద దర్ దుర్ఘటనని గురించి ఇంత పెద్ద పనిని గురించి సంఘటనని గురించి ఆ ఇదం వచ ఈ వచనాన్ని భయంతో మాట్లాడుతూ ఉన్నారు భవత్ ప్రభావ అవిదురై ఈరితం ప్రభావ నీ యొక్కటువంటి ప్రభావాన్ని నీ యొక్కటువంటి మహత్తుని ఆ పిల్లలేమో ఏదో తెలియక మాట్లాడుతున్నారు నీ కాలు తగిలి అది విరిగిందిలే అని మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు భవత్ ప్రభావ అవిదురైహి ఇది ఈరితం కొంతమంది ఏమంటున్నారు భవత్ ప్రభావ నీ యొక్కటువంటి ప్రభావము నీ మహత్తు నీ శక్తి సామర్థ్యాలు అవిదురైహి తెలియనటువంటి వారై తెలియనటువంటి వారి చేత ఇది ఈరితం ఈ విధంగా చెప్పబడుతోంది వీళ్ళ పా పాపం ఆ పిల్లలు వాళ్ళకి ఏమీ తెలియదు నీ యొక్కటువంటి శక్తి సామర్థ్యాలు కానీ నీ యొక్కటువంటి గొప్పతనం కాని నీ యొక్కటువంటి మహత్తు కానీ వాళ్ళకి తెలియదు తెలియక ఈ విధంగా మాట్లాడుతున్నారు ప్రభావం నీ ప్రభావం అవి వాళ్ళకి వాళ్ళకేమి తెలియకపోవడం చేత ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు అని దృష్టపూతనై ఎవరెవరైతే ఆ దృష్ట ఆ పూతన యొక్క సంఘటనని చూశారు ఇంకా చిన్న పిల్లవాడు కదా అప్పుడు ఆ చింత చిన్న పిల్లవాడు ఆ స్తన్యాన్ని గ్రోలి అంత పెద్దటువంటి మహాకాయమైనటువంటి పూతననే సంహరించాడే ఆ విషయాన్ని దృష్ట చూసినటువంటి వారు మనాక్ మనా ఇవ అశంకయట మన కొద్దిగా కొద్ది కొద్దిపాటిగా ఆ శంకయ్యత శంకించారు ఆ కొద్దిగా ఈతని యొక్క ప్రభావాన్ని గురించి శంకయ్యత సందేహ పడ్డారు ఇది ఆ పిల్లలు చెప్తున్నారు కానీ అది నిజం కాకపోవచ్చు అని కొంచెం సందేహం కలిగింది వాళ్ళందరికీ ఎందుకంటే ముందర చూసున్నారు ముందర దృష్టపూతనే ఆ పూతన తోటి నువ్వు చూపించినటువంటి మహత్తునే చూశారు చూసినటువంటి వాళ్ళు కాబట్టి ఇది సామాన్య బాలుడు కాదు వీడు కొంచెం ఏదో వేరే జరిగి ఉంటుంది అని మనా ఇవ ఏదో కొద్దిపాటిగా ఇంకేదో జరిగి ఉంటుంది ఈ పిల్లలు చెప్తున్నట్టుగా కేవలం కాళ్ళు ఊపటం వల్ల ఆ బండి చక్రం తగిలి బండి చక్రం పడి ముక్కలయ్యింది అన్న విషయం కాదు అని కొంచెము ఆశంకయ్యారు కొద్దిగా శంకించారు కొద్దిగా ఆ సందేహ పడ్డారు ఇవన్నీ మాటలు ఈ ఈ చెప్పినవన్నీ కూడా భగవత్ ప్రభావం విదురైంది నీ ప్రభావం ఏదో తెలియనటువంటి వారు చెప్పిన మాటలే తప్ప కానీ ఇవి సరైనవి కాదు నీ యొక్కటువంటి ప్రతాపము ప్రభావము మహత్తు అసామాన్యము అయినవి అని ప్రవాలతామ్రం కిమిదం పదం క్షతం ప్రసర్ప తరంగిత తరంగితా విరాజితరుణాతరంగితరంగిత అంగం అంగం అపస్పృశన్ అంగనా జనా ప్రవాళ తాం కిమిదం పదం క్షతం सरोजरम्यौ नु करौ विरा विराजितौ विराजितौ इति प्रसर्पत् करुणातरङ्गिताः त्वदङ्गं त्वदङ्गम् अप अपस्पृशुः अपस्पृशुः अङ्गनाजनाः अङ्गनाजनाली कुड् పూతన కనుక పూతన మరణించగానే పూతన మీద నుంచి ఒంటి మీద నుంచి ఆ పిల్లవాడిని తీసి ఆ పిల్లవాడికి ఆ గోమూత్రంతో స్నానం చేయించి గో గోధూడి ఒళ్ళంతా ఆ గోధూడి ఒళ్ళంతా పూసి గోవు పేడతోటి రకరకాల ప్రదేశాలలో ఆ దానిని అంటించి దానికి ఒక నారాయణ కవచం లాంటిది వాళ్ళే చూశాను భాగవతంలో నారాయణ కవచంలో లాగా ఉంది పన్నెండు శరీరంలో ఉన్నటువంటి పన్నెండు భాగాల పైన ఆ పేడతోటి అద్ది రక్షణ కల్పించడం మనకి కవచాలని ఉంటాయి కదా శ్రీరామ కవచము అట్లా పా పాతు అలా అలా నారాయణ మంత్రం ఒకటి ఉంది అట్లా ఇక్కడ ఈ అంగనా జనా ఈ అంగనా జనులందరూ కూడా ఆ గోపా గోప స్త్రీలు అందరూ కూడా ప్రవాల తామ్రం ఇదం పదం కిం క్షతం ప్రవాల తామ్రం ఇదం పదం ఈ పసిపిల్లవాడు వీడి పాలు పదం పాదము ప్రవాల తామ్రం ప్రవాళము వలే ఆ చిగురుటాకులాగా తామ్రం తామ్రం ఎర్రని ఎర్రనైనది ఆ చిగురుటాకులాండా ఎర్రనైనటువంటి ఈ పాదము కిం క్షతం దీనికి ఏమైనా దెబ్బ తగిలిందా ఈ పాదానికి ఏమైనా కానీ హాని కలిగిందా క్షతం దెబ్బ గాయం అయ్యిందా ఎందుకంటే ఆ కాలుతో తన్నాడు కదా కాలుతో తన్నితే ఆ శకట శకటము విరిగి ముక్కలు అయ్యింది ఆ కాలుతో తన్నినప్పుడు ఈ ఈ పాదానికి చిగురుటాకులు అంటే మెత్తని సుకుమారమైనటువంటి పాదానికి ఏమైనా దెబ్బ తగిలిందా సరోజరమ్యవు నువ్వు కరవు విరాజితవు చేతులేమో కరవు చేతులు సరోజ రమ్యవు సరోజరమ్యవు సరోజము వంటి తామరపు వలే అందంగా ఉన్నటువంటి రమ్యమైనటువంటి సుందరమైనటువంటి సుకుమారమైనటువంటి చేతులు విరాజితవు విరాజిత ఎర్రదనము పోయిందా అంటే ఆ చేతులు కమిలిపోయినాయ్యా నలిగి ఎర్రని ఎర్రని తామరాకుల వలె అతి సుందరమైన సుకుమారమైనటువంటి ఇతని చేతులు విరాజితం విగత రాజ రాజితం ఎర్రని ఎర్ర రంగు లేకుండా అయిపోయినాయ్యా అంటే కమిలిపోయినాయా నల్లగా కమిలిపోయినయా ఇది అని ప్రసర్పత్ ప్రసర్ప కరుణాతరంగిత అంగనా జనా ఇది ప్రసర్ప కరుణా కరుణాతరంగిత కరుణతోటి నిండినటువంటి హృదయాలు కలిగినటువంటి ఆ అంగనాజనా అంగనాజనులందరూ కూడా కరుణాతరంగిత కరుణతోటి తరంగితములైన అంటే కరుణతోటి వెల్లువలైతున్నటువంటి కరుణతో నిండి ఉన్నటువంటి హృదయాలు కలిగినటువంటి ఆ అంగనాజనులందరూ అందరూ కూడా ప్రసర్ప అంగం అపస్పృశు ప్రసర్ప ప్రసర్ప ప్ర ముందుకి ఆ జరిగి అందరు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ముందుకు జరిగి వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చేసి అందరూ వెల్లువగా ఆ వచ్చేసి ముందుకి సాగి త్వత్ అంగం అపస్పృశు త్వత్ అంగం నీ శరీరాన్ని అపస్పృశువు వాళ్ళందరూ కూడా ముట్టుకుంటూ ఉన్నారు తాగుతూ ఉన్నారు అయ్యో కాళ్ళకి దెబ్బ తగిలిందా అయ్యో చేతికి దెబ్బ తగిలిందా అంటూ వాళ్ళందరూ కూడా ముందు ముందుకి వచ్చి ఆ నీ చేతులని నీ కాళ్ళని కూడా అపస్పృశువు వాళ్ళందరూ ముట్టుకుంటూ స్పృశిస్తూ ఉన్నారు మెల్లగా అలా నిమురుతూ ఉన్నారు కరుణాతరంగితం వాళ్ళందరూ కరుణతో దయా జాలితోటి నిండినటువంటి హృదయాలతోటి ఉన్నటువంటి వారు అయ్యో ఎర్రని పాదాలు పల్చటి చిగురుటాక లాంటి పాదాలకి దెబ్బతైలిందా చేతులు ఏమైనా నల్లగా కమిలిపోయినయా అయ్యే సుతం దేహి జగత్పతేహే కృపాతరంగ పరి పరిపాత మధ్యమే ఇతిస్మా సంగృహ్య పిత త్వంగకం ముహుర్ముహుర్శిష్యతి జాత కంటక అప్పుడు అక్కడ నీ తండ్రి కూడా ఉన్నాడు పిల్లలందరూ ఇట్లానేమో ఆడవాళ్ళందరూ కూడా అయ్యో ఇక్కడ దెబ్బ తగిలిందా అక్కడ దెబ్బ తగిలిందా అని నీ శరీరాన్ని నిమురుతూ ఆ ఉంటే నీ తండ్రి ఏమో అయే సుతం దేహి జగత్పితేహే కృపాతరంగ కృపాతరంగపాతాత్ పరిపాతం అద్యమే అయే సుతం దేహి ఓ యశోద అయ్యే ఓ అమ్మాయి ఓ యశోద సుతం దేహి పిల్లవాణి నాకు ఇక్కడ ఇవ్వు జగత్పతేహే కృపాతరంగ పాత జగత్పతేహే ఆ జగత్పతి అయినటువంటి జగత్పిత అయినటువంటి జగద్రక్షకుడు అయినటువంటి ఆ జగదీశ్వరుడు అయినటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క కృపాతరంగ పాతాత్ కృపా అనేటటువంటి తరంగ పాతాత్ ఆ తరంగముల యొక్క పాత పాత పడటం చేత ఆ తరంగం అంతా కూడా కృప అనేటటువంటి దయా అనేటటువంటి వెల్లువ దయా అనేటటువంటి అలలన్నీ ఇటువైపు ప్రసరించటము చేతే పరిపాతం అధ్య ఇవాళ పరిపాతం మే మే కుమార్ మే పరిపాతం అధ్య ఇవాళ నేను మే నేను రక్షింపబడ్డాను పరిపాతం పరి రక్షింప బడ్డాను అద్య ఇవాళ నేను రక్షింప బడ్డాన్ మే సుతం దేహి నాకు ఇ నాకు ఆ కుమారుడిని ఇటు ఇ వాడు ఇవాళ భగవంతుని కృప వల్ల జగత్ప పిత యొక్క కృప వల్ల ఆ పరమేశ్వరుని కృప వల్ల ఆ జగదీశ్వరుని యొక్క కృప వల్ల ఇవాళ రక్షింపబడ్డాడు అని ఇది సంగృహ్య స్మ పిత ఇది అని తండ్రి సంగృహ్య నిన్ను చేతుల్లోకి తీసుకొని తదంగకం నీ శరీరాన్ని తద్ అంగం నీ యొక్క శరీరాంగాలన్నింటినీ కూడా శిష్యతి మాటి మాటికి శృష్యతి కౌగిలించుకుంటూ ఉన్నాడు చేతులు కౌలించుకుంటున్నాడు కాళ్ళు కౌగులించుకుంటున్నాడు హృదయాన్ని కౌలించుకుంటున్నాడు తలను కవలించుకుంటున్నాడు ముక్కు మొహాన్ని ముద్దు పెట్టుకుంటున్నాడు ఇట్లా ముహుముహు మాటి మాటికి తన చేతుల్లోకి తీసుకొని ఆ పిల్లవాడిని ఒళ్ళంతా నిమురుతూ ఉన్నాడు జాత కంటక హాయ్ ఒంటి మీద అంతా కూడా కంటకములు అంటే ఏమంటారు ముళ్ళు ముళ్ళు పులకాంకురములు ఒంటి మీదంతా కూడా పులకాంకురాలు వస్తూ ఉండగా పులకింతలు కలుగుతూ ఉండగా నిన్ను మాటి మాటికి కౌగులించుకుంటూ ముద్దులాడుకుంటూ ఉన్నాడు ఉన్నాడు నీ తండ్రి అనో నిలీన హంతుమాగతారిరే విహింసత రజోపి నో దృష్టం అముష్య శుద్ధ సత్వే లీనవాన్ ధ్రువం ఇక్కడ పూతన ఎంత పెద్ద శరీరంతో కింద పడింది కానీ ఇక్కడ ఏమైంది అన అన అనోనిలీన అంటే అనహ నిలీన కిల ఆగత సురారిరేవం విహింస రజోపి దృష్టం అముష్యత సశుద్ధ సత్వే అనహ లీనవా అంటే ఈ చక్రం ఏ చక్రమైతే పగిలి ముక్కలు ముక్కలు అయిపోయిందో ఆ బండి చక్రము నందు నిలీనహ మిలీన దానిలో దాక్కొని ఆ బండి బండిచక్రంలో దాక్కొని ఆగత హంతుం ఆగత నిన్ను చంపాలి అని వచ్చినటువంటి సురారి సురారి ఆ సురా ఆ శకటాసురుడు అనేటటువంటి ఆ రాక్షసుడు దేవతల యొక్క శత్రువు రాక్షసుడు ఏవం ఈ విధంగా భవత విహింసత భవత నీ చేత ఈ విధంగా విహింసత నీ చేత ఈ విధంగా చంపివేయ పడ్డాడు ఆ శకటని యొక్క శకటము అన్నటువంటి మిష చేత శకటము ఎందు లీనమయ్యి నిలీనమయ్యి నిగూఢంగా ఉండి రహస్యంగా ఉండి దాగుకొని ఆ శకటంలో దాగుకొని ఆ నిన్ను చంపడానికి ఆ శత్రువు ఆ శత్రువు అయినటువంటి రాక్షసుడు వచ్చాడు కదా ఆ వచ్చినవాడు కిల వచ్చాడు కదా ఆ వచ్చినవాడు ఏవం ఈ విధంగా కిలా అంటే ఇలా ఈ విధంగా భవతా విహంసిత నీ చేత చంపబడే ఉంటాడు అసలు వాడు వచ్చింది నిన్ను చంపడానికి నిన్ను చంపడానికి వచ్చి ఈ విధంగా నీ చేత చంపబడ్డాడు నిన్ను చంపాలని వచ్చి నీ చేతిలో ఈ విధంగా చంపిపేయబడ్డాట కదా ఎట్లా ఎంత చంపిపేయబడ్డాడు అంటే రజోపిన దృష్టం అముష్య ఇతని యొక్క ఈ శకటాసురుని యొక్క రజహాపిన దృష్టం ఆ రజము కూడా దుమ్ము కూడా ధూళి కూడా అది ఒక్క కాస్త కూడా చూడబడలేదే తత్కథం శుద్ధ సత్వే తైలీనమాంద్రు ఈ రజోగుణంతో రజస్సుతోటి వచ్చినటువంటి వాడైన ఈ రజస్ అన్న పదానికి రెండు రకాలుగా అర్థం తీసుకోవచ్చు రజోగుణంతో కూడి నిన్ను చంపాలని వచ్చినటువంటి వాడు రజోగుణం లేకుండా అసలు దుమ్ముధూడి లేకుండా రజగుణము అనేది లేకుండా నీ చేత నదృష్ట చూడబడలేదు ఇంకా శుద్ధ సత్వే శుద్ధ సత్వే శుద్ధ సత్వుడైనటువంటి శుద్ధ బ్రహ్మతత్వమైనటువంటి సత్వగుణ స్వరూపుడు అయినటువంటి తయి నీయందు లీనవాన్ ధ్రువం అందు నీలో లీనమైపోయి వెళ్ళిపోయాడు ఆ రజోగుణం విశేష మాత్రము లేకుండా మొత్తము శుద్ధ సత్వుడే శుద్ధ సత్వ స్వరూపుడైనటువంటి నీయందు లీనమైపోయి వెళ్ళిపోయాడు ఆ అతనిలో ఉన్నటువంటి దుమ్ము ధూళి లేకుండా వెళ్ళిపోయాడు అదంటే ఆ దుమ్ముధుడి అన్నదానికి రజగన్న పదానికి రజస్సు రజోగుణం అని తీసుకుంటే రజోగుణంతో కూడి నిన్ను సంహరించాలని వచ్చినవాడు నీచేత శుద్ధ సత్వుడు అయినటువంటి శుద్ధ బ్రహ్మతత్వం అయినటువంటి శుద్ధ సత్వ స్వరూపుడు అయినటువంటి సత్వగుణోపేతుడు అయినటువంటి త్వయి నీ అందు సహ లీనమాన్ అతని నీలోనే లీనమైపోయాడు రజు ఏదో అంటే ఆ రజగుణమంతా కూడా నీ యొక్కటువంటి సత్వగుణంలో లీనమైపోయినది ధ్రువంకిలా ఇదంతా నిజంగానా ఇది అబద్ధమా నిజమా అక్కడ శకటాసురుడు ఆ దుమ్ము లేదు నువ్వేమో అతను అతని కూడా మోక్షం నిన్ను చంపాలని వచ్చినటువంటి వాడి కూడా అతనిని కూడా అతనిలో ఉన్నటువంటి అంతా కూడా మాపేసి ఆ నువ్వు నీ యొక్కటువంటి సత్వగుణంలోనికి అతన్ని కూడా ఆ లీనము చేసుకున్నావే అలా చేసుకున్నటువంటి నువ్వు ప్రపూజితా విశేషతమంగ విమోహయన్ మరుత్పురాధీశ రుజా జహీ మే ప్రపూజితై త్విజాతి విశేషత లంబితం లంబిత మంగళ వ్రజం నిజ నిజై బాల్యరసై విమోహయన్ మరుత్పురాధీ రుజాం జహియే ఆ విధంగా నువ్వు అలా నీ యొక్కటువంటి విశుద్ధ సత్వము చేత నీ యొక్క నిర్మలమైనటువంటి గుణం చేత ఆతనిలో ఉన్నటువంటి పంకిలమైనటువంటి బుద్ధిని కూడా నువ్వు శుభ్ర పరిచేసావే నీ శుద్ధ గుణంలోనికి కలిపేసుకున్నావే అలా కలిపేసుకున్నటువంటి ఓ ప్రభువా తతహ తతహ అటు పిమ్మట ఆ తరువాత తత్ర అక్కడ ఆ ఆ రేపల్లెలో ఆ వ్రజాపురంలో ఆ గోకులంలో ప్రపూజితై ద్విజాతిభి ప్రపూజితీ పూజింపబడినటువంటి వారి చేత బ్రాహ్మణుల చేత పూజింప తగినటువంటి ఆ బ్రాహ్మణుల చేత విశేషత విశేషించి మీదు మెక్కిలిగా లంబితం మంగళ ఆశిష నువ్వు మంగళమైనటువంటి ఆశిస్సులన్నింటినీ కూడా లంబిత పొందావు అలా ఆ శకటాసురుణ్ణి సంహరించిన తర్వాత ఆ శకటాసురుణ్ణి నీలో లీనము ఆ చేసేసుకున్న తర్వాత ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రపూజితైహి ద్విజాతి అందరి చేత పూజింపబడుతూ ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుల ఆ చేత విశేషత విశేషించి మిక్కిలి మిక్కిలిగా లంబిత మంగళ ఆశిష నువ్వు పొందావు మంగళమైనటువంటి మంగళకరమైనటువంటి శుభకరమైనటువంటి ఆ శోభస్కరమైనటువంటి ఆశీస్సులన్నింటినీ కూడా లంబిత పొంది ఉన్నావు వ్రజం నిజైర్ బాల్యసైహి విమోహయన్ ఇంకా ఎక్కడ అట్లా అక్కడ ఎలా ఉన్నావు నువ్వు ఆ ఆ పెద్దలందరి చేత ఆ బ్రాహ్మణులందరి చేత ఆశీస్సులన్నింటినీ పొంది ఆ వ్రజం వ్రజం వ్రజము నందు ఆ గోకులము నందు నిజైహి బాల్య రసై నిజైహి నీ యొక్క బాల్యసై బాల్య రసై బాల్య చేష్టలతోటి బాల్య రసై బాల్య చేష్టలతోటి బాల్య రసములతోటి బాల బాల క్రీడల తోటి నీ యొక్క నిజమైన నీ నీ యొక్కటువంటి నిజై నీ యొక్కటువంటి బాల్య రసై బాల్య క్రీడల చేత ఆనందం కల్పించేటటువంటి రసమును కలిగించేటటువంటి నీ యొక్క ప్రీతిని కలిగించేటటువంటి నీ బాల్య చేష్టల చేత విమోహయన్ వ్రజం విమోహయన్ ఆ వ్రజ దేశాన్నంతటినీ కూడా ఆ గోకులాన్నంతటినీ కూడా విమోహయన్ విమోహయన్ సమ్మోహితులను చేస్తూ ఉన్నావు మోహితులను చేస్తూ ఉన్నావు చేస్తూ ఉన్నావు నీ ఆటలతోటి నీ పాటలతోటి నీ చేష్టలతోటి నీ రకరకములైనటువంటి ముద్దు ముద్దు మాటలతోటి ఆ చిగురుటాకులం వంటి పాదాలతోటి పద్మముతో సమానమైనటువంటి ఎర్రనైనటువంటి చేతుల తోటి అలా అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తూ ఆనందపరుస్తూ విమోహన్ మోహింప ఆ చేస్తూ ఆ వ్రజంలో ఉన్నటువంటి ఓ మరుత్పురాధీశ ఓ మరుత్పురాధీష ఓ గురువాయువురు కృష్ణుడా రుజాం జహిహి మే మే రుజాం జహిహి నా యొక్క రుజను నా యొక్క బాధను నా యొక్క జబ్బును నా యొక్క రోగమును జహీ తొలగించు ప్లీజ్ నా రోగాన్ని తొలగించు నీ యొక్కటువంటి బాల్య చేష్టలతోటి అందరినీ మోహింప చేస్తున్నావు కదా అలానే నా రోగాన్ని కూడా నువ్వు తొలగించు అని ప్రార్థించుకుంటూ ఈ నలభై రెండవ దశకాన్ని ముగించాడు శ్రీ నారాయణ భట్టాత్రి ఓ నమో నారాయణయ్ చదివే వాళ్ళు ఈ లాస్ట్ చదువుతారు నారాయణ పరమ గురు అఖిలం నమస్తే సర్వత్ర గోవిందనామహ అని కూడా చెప్తారు చెప్పండి మనం ఇంకోసారి గట్టిగా నా నేను అనుకోలే ఇప్పుడు డబ్బు నా నోటికి వచ్చింది నారాయణో అఖిల గురు నారాయణ అఖిల గురు భగవన్నమస్తే సర్వత్ర గోవింద గోవింద గోవిందనామహ అంటారు గోవింద అంటే కాపాడు అని సర్వత్ర నామ మా మేడం గోపిక జీవన స్మరణం గోవింద గోవింద నారాయణ అఖిల గురువు అని చెప్పింది మా మేడం అంటే నాకు ఈ రెండు లైన్లే చెప్పారు ఆవిడ నేను వింటాను కదా ఒక ఆవిడది ఆవిడ చెప్పారనమాట అవునా నేను కూడా ఫాలో అవుతానమ్మా నారాయణ